हाय फ्रेंड्स विजयवाड़ मंत मसाला अंटारु इकड़ेमंटारो तेलियदु इदिगोंडी मंत मसाला तैयार चेयडानिकी मरमरालु अलागे टमाटानी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोंडी इकड़ेमो कोत्तिमीरनु कूडा चक्कगा कडिगी चिन्न चिन्न मुक्कलुगा कोसुकोंडी अलागे उल्लिपायनी ओक उल्लिपायनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोंडी अलागे पचिमिर्चि रेंडु काक मूडु मी कारं बट्टि तिनेटट्टु పచ్చిమిరపకాయ పెంచుకోండి అలాగే తలాలు ఉంటాయి కదా ఇవి షాప్లో మామూలుగా దొరుకుతాయి తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే వేయించిన శనగపప్పు పచ్చ శనగపప్పు కాకుండా వేయించినవి నా దగ్గర ఇవే ఉన్నాయి గుళ్ళువి అందుకే ఇవి చూపిస్తున్నాను అలాగే వేరుశనగ గుళ్ళు ఇవి పచ్చివి వేయించుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ రసం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పచ్చివి కదా వేరుశనగ గుళ్ళు వాటిని వేయించుకుందాం కొంచెం పొయ్యి మీద బండి పెట్టుకొని వేయించుకుందాం తగినంత నూనె వేసుకుందాం ఆ వేపడానికే కదా తగినంత నూనె వేసుకొని వేపుకుందాం అంతే కొంచెమే కాబట్టి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి వేయించి పప్పులన్నీ వేసుకోవచ్చు నూనె కాగిపోయింది ఇవి చక్కగా వేగేలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొనే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్ దోరగా వేగాలి కానీ మాడిపోకూడదు దోరగా వేగితేనే టేస్ట్ వస్తుంది కానీ మాడిపోయిందంటే మొత్తానికి మోసం వచ్చి టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్ ఇంకొన్ని సిమ్లో పెట్టుకుంటేనే బాగా వేగుతాయి మాడకుండా చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడు వేరేది బండి గాని గిన్నె గాని తీసుకోండి మీకు కలుపుకోవడానికి వీలయ్యేటట్టు బండి గాని గిన్నె గాని తీసుకోండి నేనైతే పెద్ద బండి తీసుకున్నాను ఫస్ట్ మరమరాలు వేసేసుకోవాలి అలాగే తాళాలు ఉంటాయి కదా అది కూడా వేసేసుకోండి అలాగే మనం చిన్నగా కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వేయించిన శనగపప్పు ఉంది కదా అది కూడా వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా వీటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసినాక కొంచెం చిట్టుగుడు అంటే చిట్టుగుడు పసుపు టేస్టీకి సరిపడంత ఉప్పు కొంచెం కారం వేసుకుందాం ఎక్కువ వేసుకోవసలేదు పసుపు చిట్టుగుడు అంటే చిట్టుగుడు వేసుకోండి ఎందుకంటే కలర్ కాంబినేషన్కి పసుపు ఇప్పుడు కొంచెం salt వేసుకుందాం అన్నా కదా టేస్ట్ కి సరిపడంత salt కొంచెమే వేసుకోవాలి టేస్ట్ కి సరిపడంతే వేసుకోండి ఎక్కువైతే బాగోదు అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుందాం మనం అలాగే మొత్తం వేసినాక కలుపుకుందాం మనం ఇప్పుడు నిమ్మకాయని కూడా వేసేసుకుందాం నిమ్మకాయ రసాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి లేకపోతే పొల్ల చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఫ్రెండ్స్ అన్ని సరిపడ సంపానంలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మంట మసాలా అనేది పిల్లలు బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే ఇంట్లో ఫుడ్డే ఎక్కువ ఇష్టంగా తింటారు ఇలాగా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండండి పిల్లలకి ఇలాంటి వీడియోలు బౌల్ అని వస్తూ ఉంటాయి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అండ్ షేర్ చేసుకోవట్లేదు ప్లస్ మళ్ళీ ఏమో సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫస్ట్ గరిట కలిపిన తర్వాత అప్పుడు మాత్రమే మెత్తగా చేసుకోండి ఇలా చేతితో కలుపుకోవాలి కలుపుకుంటేనే టమాటాలో ఉన్న రసము పుల్లగా ఉంటుంది మొత్తం టమాటా టేస్ట్ అలాగే ఉల్లిపాయ టేస్ట్ చేతితో కలుపుకున్నాం అనుకో టమాటా టేస్ట్ ఉల్లిపాయ టేస్ట్ కొత్తిమీర నిమ్మ రసం అన్నీ వేసుకున్నాం కదా అన్నీ మిక్స్ అయ్యి అన్నీ కలుస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా సింపుల్గా మనకి రోడ్ సైడ్ దొరికే ముంత మసాలా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సార్ ప్లీజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి ఉప్పు అలాగే ఇంకొంచెం నిమ్మకాయ కలుపుకుంటే నిమ్మకాయ కలుపుకోండి
అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారైన వంట మసాలా.